బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎట్టకేలకు పరారీ అయిన వల రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి తరలించారు అయితే పోలీసులు గనుక వల రవీంద్ర రెడ్డిని విచారిస్తే ఎలాంటి నిజాలు అంటే అవినాష్ రెడ్డి నుండి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి కావచ్చు కూడా ఎలాంటి నిజాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ జరిగింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడ ఉలికిపాటు కనపడింది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారిలో కూడా ఎక్కడ ఉలికిపాటు కనపడింది ఎందుకు అని అంటే వర్ర రవీందర్ రెడ్డి విచారణ సవ్యంగా కనుక జరిగితే ఆ విచారణ మూలాలు ఎక్కడెక్కడ దాకా విస్తరించి ఉంటాయి అనడానికి వాళ్ళిద్దరు స్పందనే మనకి చాలా స్పష్టంగా తేడతనమవుతూ ఉంది మనకు పో పేపర్లో వచ్చిన వార్త ఏంటి వర్ర రవీంద్ర రెడ్డితోటి అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవ రెడ్డి చాట్ చేశాడు అతను అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేశారు అతను పరారీలో ఉన్నాడు అతని ఇంట్లోనూ లేడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది అని అంటున్నారు సాక్షాత్తు అవినాష్ రెడ్డి గారు కూడా కడప లోక్సభ సభ్యుడు ఆయనే చెప్తా ఉన్నాడు రాఘవ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళారు అని చెప్పని ఎస్ పోలీసులకు అనుమానం ఉంది అతను విచారించాలి అనుకుంటున్నారు ఇంటికి వచ్చారు మరి బాధ్యత కలిగిన పౌరుడిగా విచారానికి సహకరించవచ్చుగా ఎందుకు పరారీలో ఉంటున్నారు పరారీలో ఉంటున్నావు అని అంటే విచారాన్ని ఫేస్ చేయడానికి భయపడుతున్నావు అని అంటే ఖచ్చితంగా ఆ గిల్టీనెస్ ఏదో నీలో ఉంది పోలీసుల దగ్గర ఏం అడ్మిట్ కావాల్సి వస్తో విచారణ వాళ్ళు ఏం ప్రశ్నలు ఎవరెత్తుతారో వేటికి సమాధానాలు చెప్పాల్సి వస్తావు అని చెప్పినే భయం లోపల ఉంటే దాక్కుంటారు ఎలా అయితే అవినాష్ రెడ్డి గారే స్వయంగా వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర వాళ్ళ అమ్మకేదో అనారోగ్యం ఉన్నట్టుగా ఒక డ్రామా నడిపించి వాళ్ళ అమ్మను పరామర్శించడానికి తన హాస్పిటల్కు వచ్చినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి ఆ సీన్ రక్తిగట్టించడం కోసం పులివేందల నుంచి వందలాది మందిని తరలించి అక్కడ ఒక శాంతి సమస్య సృష్టించడానికి సిద్ధపడ్డ తీరు చూసాం సాక్షాత్తు కర్నూలు ఎస్పీ సిబిఐ అధికారులకు సహాయ నిరాకారం చేసిన తీరు చూసాం మనం అంటే విచారణని ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు విచారణలో ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది ఒక స్పష్టత ఉన్నప్పుడు ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇవాళ వర్ర రవీంద్ర రెడ్డి కూడా అతను రాజంపేట పోలీసులు తన అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సరెండర్ కాకుండా పారిపోయాడు తను అంటే కేసులో విచారణలో ఏ వాస్తాలు బయటకు వస్తాయో అనే భయం వాళ్ళలో ఉంది కాబట్టి పారిపోతున్నారు ఇవాళ నాకు అందుతున్న సమాచారం మేరకు వర్ర రవీంద్రారెడ్డి పోలీసులు విచారణలో ఇప్పటికే చాలా వాస్తాలు తెలియచేశాడు అంటున్నారు మనకందరికీ తెలిసిన సాధారణ సోషల్ మీడియా కేసులే కాదు ఇవి వీళ్ళందరి ద్వారా ఎర్రచందనం స్మగ్లింగు గంజాయి అక్రమ రవాణా వంటి అతి పెద్ద మాఫియా నెట్వర్క్ నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని షార్ట్ స్పాన్లో డబ్బు సంపాదన కోసం చాలా అక్రమ మార్గాలు తొక్కారు అధికారం వాళ్ళకి అక్రమ మార్గాలు తొక్కటానికి సహకరించింది అధికార వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ద్వారా ఒక సైమల్టేనియస్ గవర్నెన్సే రన్ చేశారు వీళ్ళు అని చెప్పని మనకు వార్తలు రూడీ అవుతున్నాయి ఉన్నాయి ఈ వాస్తవాలన్నీ పోలీసులకి ఆల్రెడీ తేటతనం అయిపోయినాయి వాళ్ళకి ఆ సమాచారం అందింది వాళ్ళు ఆ దానికి సంబంధించిన పూర్తి కీలక సమాచారం మొత్తాన్ని ఆల్రెడీ రాబట్టారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి ఓకే మరి మనం గమనించాం కదా గతంలో పిల్లి అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి బాడీ డోర్ డెలివరీ ఇస్తే అతనే స్వయంగా పోలీసుల విచారణలో నేనే చంపానని అడ్మిట్ అయితే అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన సమావేశాల్లో తన కాన్వాయ్లో కూర్చోబెట్టుకొని తిప్పాడు ఒక డ్రైవర్ని చంపానని తనకు తాను అడ్మిట్ అయిన వ్యక్తిని మరి వాళ్ళ ఈ సోషల్ మీడియా విశృంఖలతాన్ని ప్రదర్శించిన వ్యక్తుల్ని వాళ్ళు భావపర్యటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యం చట్టం హక్కులు హక్కులు అని చెప్పని చాకంటి గారి ప్రవచనాల టైంలో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్తా ఇవాడు వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాడు పోలీసులు విచారణ ఎలా చేస్తారు వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు అని చెప్పని వాళ్ళు బూతులు తిట్టారని తెలుసు ఆ బూతులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టారని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు తోడబట్టిన చెల్లెల్ని తిట్టారని తెలుసు అయినా సరే వాళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళేదో తన సోషల్ మీడియా అని మాత్రమే కాదు చీకటి కోణాలు ఇంకా చాలా ఉన్నాయి ఆ కోణాలు మొత్తాన్ని కూడా ఇప్పుడు పోలీసులు రాబట్టారు అంటున్నారు అందుకే ఉలికిపాటు అందుకే వీళ్ళు ఎక్కడ నోరిపితే ఏ వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పని ఆ పోలీసులు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే తేలుగుట్టిందొంగ లాంటి పరిస్థితి అసలు భయం ఏంటో బయటకు చెప్పుకోలేరు వాళ్ళు నోరిపితే ఎక్కడెక్కడ ఏ కీలక సమాచారం బయటకు అని చెప్పిన ఉలికిపాటు గురించి బయటకి చెప్పుకోలేరు వాళ్ళు నోరు ఎప్పకూడదు నోరెప్పుకుండా ఉండాలి అంటే పోలీసులు అరెస్ట్ చేయకూడదు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు అరెస్ట్ చేస్తారు అరికలు కోటింగ్ కూడా ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళు నోరు కూడా ఇప్పితేరతారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని అంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారు కానీ వీళ్ళ స్థాయిలో వెళ్ళినందుకు పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఉపేక్షిస్తారు ఖచ్చితంగా వాళ్ళ రెండు వాళ్ళకు కొడ్డించడం ఖాయం వాళ్ళు నోరు ఇప్పడం ఖాయం ఎవరెవరు ఆధ్వర్యంలో ఏ నెట్వర్క్లు జరిగినాయి ఎవరెవరు ఆధ్వర్యంలో ఇవాళ డిస్టరీసు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వ మద్యం షాపుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అమ్మగలిగారు అని అంటే పాలకుల అండదండ లేకుండా జరుగుతాయా ఈ ఈ యాక్టివిటీని ఈ నెక్సెస్ని సూపర్వైజ్ చేయడానికి ఎవరో ఒక వ్యక్తులు కావాలి కదా ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేర్చడానికా ఎవరు వాటర్ వాళ్ళకి పంపిణీ చేయడానిక ఆ నెక్సస్ నడిపించింది ఎవరు ఇటువంటి వ్యక్తులే ఈ డబ్బు ఎవరో ఎవరు వాళ్ళకి పంపిణీ చేయడానికి ఇవాళ దేశవ్యాప్తంగా అరకు ఏజెన్సీలో ట్రైబల్స్ గంజాయి పండిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ప్యాకేజింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని వ్యాపారం చేసి ఆ డబ్బు పంపిణీ చేసింది ఎవరు ఇటువంటి వ్యక్తులే ఎర్రచందనం ఎవరో కూలీలు వచ్చో ఇంకొకళ్ళు వచ్చో నరుకుతారు వాటిని కానీ దాన్ని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని అమ్మకం చేసి ఆ డబ్బు పంపిణీ చేసింది ఎవరు ఇటువంటి వ్యక్తులే ఈ నెక్సెస్లు అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నాళ్ళో పట్టదే వాళ్ళ అందుకే ఆ ఉలికిపాటుతోటే ఆ సంగతి బయట పెట్టుకోలేక ఎట్లయినా సరే వాళ్ళని బయటికి రప్పించాలి వాళ్ళ అరెస్టులు కేవలం ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కారణంగానే జరిగిందని చెప్పని చిత్రీకరించాలి అని చెప్పని తెగ తాపత్రయపడతా ఉన్నారు నాకు తెలిసిన సమాచారం వరకు ఖచ్చితంగా పూర్తి సమాచారం పొట్టలో ఉన్న పేగులతో కూడా బయటికి లాగారు వాళ్ళ కడుపులో దాచుకున్న ప్రతి సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంటు చేప రాబట్టింది రాబోయే రోజుల్లో దీని మూలాలు ఈ వేళ్ళు ఎక్కడెక్కడ దాకా పాతు పాతుకొని ఉన్నాయి అనేది కూకటి వేళ్లతో పెగిలించడం ఖాయం అసలు సిస్సులు మాఫియా యంత్రాంగాన్ని నెట్వర్క్ని నడిపించిన అసలు బాసులు మొత్తం కూడా బయటికి రావడం ఖాయం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్